అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రీసెంట్గా మీది ఒక వీడియో వైరల్ అయింది కదా, ఇంగ్లీష్ మళ్ళీ 100 రూపాయలు మేకప్ వేసుకొని వచ్చి ఇంగ్లీష్ కార్తీక్ జామ్ అయింది నెంబర్ వన్. ఆ రోజే అయిందా, రెగ్యులర్గా అవుతుందా? అక్కడ ఇప్పుడు ఏమైనా కెమెరాలు ఉన్నాయా, ఎవరైనా రిపోర్టర్ ఉన్నారా? ఎవరో ఉండే ఉంటారు. ఇప్పుడు ఎవరు లేరు అక్కడ. అయినా జామ్ అయింది. అయినా జామ్ అయింది ఎందుకు? మేకప్ వేసుకొని అదే ప్లాస్టిక్ స్మైల్ తోటి అదే క్వశ్చన్ వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని, కూరలు ఎలా ఉన్నాయండి, దానికి మేకప్ వేసుకొని రావాల్సిన అవసరం ఉంది. 10 రూపాయలు మేకప్ వేసుకొని వచ్చి మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి. ఎన్ని లాంగ్వేజ్లు వచ్చి మీకు? అంటే వినటమా, చదవటమా, మాట్లాడటం, చదవడం? నాకు నాకు కావాల్సినంత వరకు పని జరుగుతుంది బురా. థ్యాంక్ యూ బురా, మై డాటర్. ఓకే బురా. ఇన్ లాంగ్వేజ్ క్యూరియాసిటీ అంటే బాడీ లాంగ్వేజ్ తోటి కలుపుకోనా? అదేంటి లాంగ్వేజ్ అంటే ఓన్లీ రిటర్న్ టెక్స్ట్ అట్లాగా అయితే తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తమిళ్. తమిళ్ నేను రాయలేను, చదవలేను, కానీ మాట్లాడగలను. ఓకే, 9 సంవత్సరాలు అక్కడే ఉండాల్సి వచ్చింది, పనిచేయాల్సి వచ్చింది, కాబట్టి నేర్చుకోవాల్సి వచ్చింది. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్. నా అవసరానికి నేను నేర్చుకోవాల్సి వచ్చింది. లాంగ్వేజ్ కమ్యూనికేషన్కి ఒక చిన్న టూల్, దాన్ని నేను అంత పెద్దగా చూడను. మేబీ నా క్యూరియాసిటీలో నేను కొన్ని నేర్చుకున్న భాషలు కొన్ని ఉన్నాయి. సాంస్క్రిట్ ఐ కెన్ రీడ్ రైట్ బట్ నాట్ స్పీక్ ఫ్లూయెంట్లీ. దేవనగరి భాష చెప్తున్నా, బ్రాహ్మీ స్క్రిప్ట్ చెప్పడం రాదు. మలయాళం అర్థమవుతుంది, మాట్లాడలేను. కన్నడ అర్థమవుతుంది, కొంచెం బ్రోకెన్ వర్డ్స్ తోటి మేనేజ్ చేయగలుగుతా. పంజాబీ అర్థమవుతుంది, కొంచెం మాట్లాడగలుగుతా. బెంగాలీ అర్థమవుతుంది, ఎక్కడో మేనేజ్ చేయగలుగుతా. ఇవన్నీ అవసరాలు. నేను అక్కడ ఉండి అక్కడ పనిచేశాను, నేర్చుకున్నాను, ఆ అవసరం కోసం నేర్చుకున్నాను, కొంచెం క్యూరియాసిటీ గురించి నేర్చుకున్నాను. ఇట్లాగ కొన్ని వరల్డ్ లాంగ్వేజెస్ కూడా కొన్ని 2-3 బాగా సినిమాలు చూడటం వల్ల వేరే వేరే భాషలు కూడా కొంచెం అర్థం అవుతాయి. సబ్ టైటిల్స్ పెట్టుకుని నేను సినిమా చూడను. అది ఇనిషియల్ డేజెస్లో చూసేవాడిని. నాకు లాంగ్వేజ్ కాదు ఇంపార్టెంట్, నాకు కాంటెంట్, వాళ్ళు ఏమేమి చెప్తున్నారో, ఎమోషన్, ఎక్స్ప్రెషన్, దానికోసం చూస్తాను నేను సినిమా. లాంగ్వేజ్ ఇస్ నాట్ ఎ బ్యారియర్ ఫర్ మీ. సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ అనుకుంటుంది? ఎక్కువ తక్కువ తెలియదు, కానీ నా పరిధిలో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందా? అదే నా పరిధిలో నాకు అనిపించినవి, నేను చేయగలిగినవి ఏమన్నా ఉంటే నేను వెనకాడను. ఏం చేస్తుంటారు సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి? ఇక్కడ రోడ్ల పైన చాలా జంతువులు చచ్చిపోతూ ఉంటాయి. 4 కాళ్ళు ఉంటాయి, చూడటానికి కుక్కల్లాగా ఉంటాయి, చిన్నవి చచ్చిపోతాయి, పెద్దవి చచ్చిపోతాయి. ఇక్కడ ఈ ఏరియాలో చెప్తున్నాను, నేను ఇక్కడికి వచ్చి 5-6 మంత్స్ అయింది. అక్కడ లోపలికి వెళ్ళి చూడండి, డార్క్ ప్యాచెస్ కనిపిస్తాయి. లాస్ట్ రైట్స్ ఎన్ని కుక్కల్ని ఇక్కడ దహనం, అంటే చనిపోయిన కుక్కల్ని ఎవరు పట్టించుకుని వాటిని, జిహెచ్ఎంసీ ఎంత పనిచేస్తానో తెలియదు, నేను ఎన్ని దహనం చేశానో నాకు తెలుసు, చూసిన వాళ్ళు తెలుసు. వాళ్ళు ఎవరో చూస్తారు, వాళ్ళకి చెప్పాలని కాదు. ఇట్లాంటి కొన్ని విషయాలు నేను చెప్పను. లాస్ట్ రైట్స్ దగ్గర నుంచి ఈ చెత్త చెదారం ఏదో నా వల్ల అయింది, నేను చేస్తున్నాను నా సాటిస్ఫాక్షన్ కోసం. ఐ డూ వాట్ ఐ డూ, వాట్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్, అండ్ ఐఎమ్ ఓకే విత్ ఇట్, ఐ లవ్ డూయింగ్ ఇట్. సో మీరు ఇంకా లైఫ్ అంటే ఇంతేనా, ఇక్కడే ఉంటారు, ఇలాగే ఉంటారు, ఇంకెలాగేనా అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? లైఫ్ అంటే ఇంతేనా అంటే, లైఫ్ అంటే మీరు చెప్పండి, మీరు లైఫ్ అంటే ఏంటి? లైఫ్ అంటే తింటాం, ఇంకేదైనా చేద్దాం అనుకుంటున్నారా, ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నారా? నా ప్లాన్స్, నా వాట్ ఎవర్, నా జర్నీ నాకు ఉంది, ఇది ఒకటే జర్నీ. జర్నీ ఏంటి, అసలు ఏం ప్లాన్ చేసుకున్నారు? నేను ప్లాన్ చేసుకుంటే అయ్యేది జర్నీ కాదు. జర్నీ అనేది ప్లాన్ చేసుకుంటే కదా మైండ్ లో, నాకు క్లారిటీ ఉంది. ఆ క్లారిటీలో భాగంగానే ఇప్పటి వరకు లైఫ్ లో ఈ స్టేట్ ఆఫ్ మైండ్ లో కానీ, ఇంత క్లారిటీ ఆఫ్ థాట్ కానీ, ఐ థింక్ ఐఎమ్ ఎట్ మై ఆప్టిమమ్. బెస్ట్ వర్స్ నాకు తెలియదు, కానీ ఐఎమ్ ఎట్ మై ఆప్టిమమ్. ఐఎమ్ యూజింగ్ మై బాడీ అండ్ మై మైండ్ టు ద ఆప్టిమమ్ అని నేను అనుకుంటున్నాను. నా జర్నీ, నా ఎక్స్పీరియన్స్లు, నా రీసెర్చ్లు జరుగుతున్నాయి. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ ఇట్. మెడిటేషన్, యోగా, రకరకాల ఫార్మ్స్, కొన్ని మార్షల్ ఆర్ట్స్, కొన్ని ఏదో నా ప్రాక్టీస్ జరుగుతుంది. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ ఇట్. ఇవన్నీ చేస్తున్నారా? అవన్నీ ప్రపంచానికి చేయడానికి, రోడ్డు మీద వచ్చి ఏదో మాట్లాడింది, ఒక క్లిప్ పట్టుకొని దాన్ని ట్రోల్ చేయడానికి, ట్రోల్ మెటీరియల్, ఇవన్నీ ట్రోల్ మెటీరియల్ కాదు కదా. చాలా మంది చాలా చేస్తూ ఉంటారు క్లోజ్ రూమ్స్ లో. నేను అది కొంచెం ఓపెన్ ఎయిర్ లో, నాకు నేచర్ వర్కౌట్ అవుతుంది, ఇట్లాంటి ప్రాసెస్ చేయడానికి నేచర్ బాగుంటుంది, నేను జనాలకి యాక్సెసిబుల్గా ఉండాలి కాబట్టి, హైదరాబాద్ లో ఉన్నాను కాబట్టి జనాలకి ఏమన్నా ఈజీగా రీచబుల్గా ఉంటుంది, అంటే జనాలు అందరికి కాదు, నాకు కావాల్సిన వాళ్ళవి దగ్గరగా ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి ఒక మెథడ్ యాక్టింగ్లో ఒక ఫామ్ తీసుకొని నేను ఎక్స్పెరిమెంట్ చేసి, నేను రీసెర్చ్ చేస్తూ కొంచెం టైం గడిచింది, బట్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. ఆ దారిలోనే కొన్ని గిఫ్ట్లు, కొన్ని రకరకాల ఎక్స్పీరియన్స్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి, బట్ ఐఎమ్ ఓకే విత్. ఓకే, కొంచెం ప్రాక్టీస్. రీసెంట్గా మీది ఒక వీడియో వైరల్ అయింది కదా,
ఒక రిపోర్టర్ని తిడుతూ. ఏంటి ఆ వీడియో? రిపోర్టర్ని తిట్టలేదు, అసలు తిట్టలేదు నేను. బేసికలీ ఐఎమ్ నాట్ ఈవెన్ టేకింగ్ అ సింగిల్ వర్డ్ బ్యాక్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ స్పోక్. అది ఒక ఐ థింక్ 22 మినిట్ చేంజ్ వీడియో ఆన్లైన్లో ఇప్పటికీ ఉంది, పబ్లిక్ డొమైన్లో. నా ఎంట్రీ నుంచి నా ఎగ్జిట్ వరకు మొత్తం కవర్ అయ్యి ఉంది. అది మొత్తం చూసిన తర్వాత మీరు ఏం అడిగినా సరే దాని గురించి మాట్లాడతాం. మొత్తం చూడండి, 22 నిమిషాలు చూశారు. చూసి ఏం అడుగుతున్నారు? మీకు ఏం అర్థం కాలేదు 22 నిమిషాల్లో వీడియోలో? నేను అసలు ఏం జరిగింది ఇన్సిడెంట్ మీరు చెప్పండి, మీ నోట్ మీరు చూసింది మీరు చెప్పండి ఏం జరిగింది. అక్కడ ట్రాఫిక్ ఉన్నారు, ట్రాఫిక్ జామ్ అయింది నంబర్ 1. నంబర్ 2 ట్రాఫిక్ జామ్ అయింది. ఓకే, అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఆ రోజు అయిందా, రెగ్యులర్గా అవుతుందా? ఇప్పుడు ఆ రోజు గురించి, ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం. రెగ్యులర్గా అవుతుందా ఆ రోజు? మీరు ఆ రోజు రెగ్యులర్గా అదే స్పాట్లో ఇప్పుడు వెళ్ళి చూడండి, అట్లాగ బయటకు వెళ్ళి కెమెరా ప్యాన్ చేయండి, 5 లైనర్ రోడ్లో, అక్కడే ఎందుకు జామ్ అవుతుంది? అక్కడే ఇప్పుడు ఏమైనా కెమెరాలు ఉన్నాయా? ఎవరైనా రిపోర్టర్ ఉన్నారా? ఎవరో ఉండే ఉంటారు. ఇప్పుడు ఎవరు లేరు అక్కడ? అయినా జామ్ అయింది. అయినా జామ్ అయింది ఎందుకు? ఆ రోజు కెమెరాలు రావడం వల్ల ఇంకొంచెం ఎక్కువ జామ్ అయింది. కెమెరాలు ఉన్నా లేకపోయినా ఆ జనం అక్కడ అలాగే. కెమెరాల వల్ల ఇంకొంచెం ఎక్కువ జామ్ అయింది, ఒప్పుకుంటారో? కెమెరాలో కనపడటానికి, కెమెరాలు ఇప్పుడు రిపోర్టర్స్ ని చూడటానికి. అరే మీరు అడిగారు, నా ఆన్సర్ కాదు కదా, వాట్ ఎవర్ నేను చెప్పే, మీరు క్వశ్చన్ అడిగారు, నా ఆన్సర్ వినండి. మీకు కావాల్సిన ఆన్సర్ కావాలా? నాకు నా ఆన్సర్ కావాలా? నా ఆన్సర్ వినండి. అక్కడ జామ్ అయిందని చెప్పి మీరు చెప్తున్నారు. అక్కడికి వచ్చి రిపోర్టింగ్ చేయడానికి నంబర్ 1 మేకప్ అవసరం లేదు. మేకప్ పైన నాకేమీ దురభిప్రాయం లేదు, ఒకళ్ళ పర్సనల్ చాయిస్. అమ్మాయిలంటే అది బేసిక్, అది మేకప్ అక్కడికే వస్తున్నా, అదే చెప్తున్నా. ఒక పర్సనల్ రైట్, పర్సనల్ చాయిసెస్ పైన కమెంట్ చేయడానికి నాకు రైట్ లేదు. ఆవిడ పేరు ఎవరో తెలియదు. ఆడవాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో, ఎంత ఎక్కువ తక్కువ నాకు తెలియదు. నాకు తెలిసిన నా జ్ఞానానికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తా, ఎంత అవసరమో అంత, ఎంత జరగాలో అంత జరుగుతుంది. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ దాని రీజన్స్, దాని వెనకాల ఏం జరిగింది అవన్నీ పక్కన పెట్టేసి ఒక డైలాగ్ని, అది ట్రోలింగ్ మెటీరియల్ బేసికలీ. మాబ్ మైండ్ సెట్ అని ఒకటి ఉంటుంది, మాబ్ మైండ్ సెట్ అని. ఒక మాబ్ ఎదురుగా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి బతికినాడి, మీ వల్ల ట్రాఫిక్ కొంచెం ఇబ్బందిగా అవుతుంది, కొంచెం పక్కకి జరగండి అని నేను కొన్ని రోజులుగా చెప్తున్నా. ఈ 5 నెలల ప్రాసెస్లో పబ్లిక్కి కొంచెం పక్క జరుపుకోండి, కొంచెం అన్ని రకాలుగా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికంటే ఇంకొంచెం అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి అన్ని రకాలుగా సో కాల్డ్ రిక్వెస్ట్ చేయటము, సో కాల్డ్ సర్కాస్టిక్గా బిహేవ్ చేయటము, సో కాల్డ్ ఇరిటేటింగ్గా బిహేవ్ చేయడం, వాట్ ఎవర్ వాళ్ళకి రీచ్ అయితే చాలు, కొంచెం ట్రాఫిక్ క్లియర్ అయితే చాలు అన్న మోటో తోటి నేను రకరకాల ప్రయత్నాలు చేసి ఆ రోజు నేను ఇరిటేట్ అయ్యానా, హీట్ ఆఫ్ ద మూమెంట్లో వచ్చిందా ఏదో అలా జరిగింది. ఆ వీడియోని మీరు మళ్ళీ చూస్తే నా ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు మొత్తం ఉంది, 1.5 గంట నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, చూస్తున్నా. ఆవిడెవరో మేకప్ వేసుకున్న పేరు కూడా వద్దు, నాకు తెలియదు, మీరు చెప్పినా కూడా నాకు అనవసరం లేదు. అనవసరం మేకప్ వేసుకొని అదే ప్లాస్టిక్ స్మైల్ తోటి అదే క్వశ్చన్, వెళ్ళే వాళ్ళని వచ్చేవాళ్ళని కూరలు ఎలా ఉన్నాయండి, ఇదే క్వశ్చన్ అడగటానికి రిపోర్టింగ్గా దానికి మేకప్ వేసుకొని రావాల్సిన అవసరం ఉందా? ఇంకొంచెం ఆ కెమెరాలో కనపడటానికి వెనకాల చాలామంది, 20 మంది 30 మంది వెయిటింగ్, అరే నేను కూడా కుమారి అంటే వేరుకు వచ్చాను, చూడు నా వీడియో కూడా తీశారు ఆ ఛానల్ యూట్యూబ్లో చూడు అని చెప్పుకోవటానికి ఆ యూఫోరియాలో 20-30 మంది వెయిటింగ్, దాని వెనకాల ట్రాఫిక్ జామ్. సో వీళ్ళందరూ బ్లాక్ చేసిన వెనకాల ఏమవుతుంది అన్నది మీకు అనవసరం. ఇక్కడ ట్రాఫిక్ కంజెషన్ అయిపోయిన కారణానికి వెనకాల కేబుల్ బ్రిడ్జ్ చూస్తే బంపర్ టు బంపర్ ఫుల్లీ లోడెడ్, ఇవన్నీ కనీసం జనాలకు పట్టదు. నా ఇంటెన్షనో, నా మోటోనో, నా పర్పస్ో ఎందుకు ఇలా అవుతుంది? స్మూత్గా వెళ్ళిపోతే ట్రాఫిక్ సరిపోద్ది కదా. ఆ ఇంటెన్షన్ని క్లియర్ చేయడానికి ఎన్ని రకాలుగా ట్రై చేసినా అవట్లా, కొన్ని విషయాలు కొన్ని లాగా చెప్తేనే రీచ్ అవుతుంది. మాబ్ సైకాలజీ, మాబ్ మైండ్ సెట్కి రిక్వెస్ట్ వర్కౌట్ అవ్వదు. మీరు ఆ రోజు అలా చెప్పడం కరెక్టేనా? పని జరిగిందిగా, ట్రాఫిక్ క్లియర్ అయిందిగా, కరెక్టేనా అలా చెప్పడం? వెరీ కరెక్ట్. ఓకే, ఎదవలకి అలాగే చెప్పాలి. కొన్ని ఇప్పుడు ఆపరేషన్ అమ్మాయికి చెప్పలేదు, ఆ అమ్మాయి ఎవరు నాకు, అసలు అమ్మాయి కేసు కూడా అమ్మాయికి చెప్పింది కరెక్టేనా? అసలు ఏం చెప్పాను నేను, ఏం చెప్పాను నేను? మీరు మొత్తం చూసాను వీడియో మేకప్ గురించి. నా నోట్లో నుంచి వచ్చిన ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏంటి చెప్పండి? 10 రూపాయలు మేకప్ అన్నారు. అన్నాను ముఖానికి 10 రూపాయలు మేకప్ వేసి నీ ముఖం రాలా. నాకు గుర్తుంది నేను ఏమన్నా తెలుసు, మీరు కామెంట్ మళ్ళీ చూడొచ్చు. నేను అన్న డైలాగ్ ఏంటి అంటే,
₹10 మేకప్ వేసుకొని వచ్చి మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి, ఇది నా ఎగ్జాక్ట్ లైన్స్. ₹10 మేకప్ అనేది ఆ మేకప్ ₹10 అన్నది కాదు కాంటెక్స్ట్, అది ఒక ఎక్స్ప్రెషన్, ఒక ఎమోషన్ రీచ్ అవడానికి. ఇంకా నయం పబ్లిక్కే చెప్పొచ్చు కదా, అక్కడ అయిపోయింది ఆ స్టేజెస్ దాటిపోయి పబ్లిక్ ఒక్కొక్కరు ఎర్రి గొర్రెలను కూడా అన్న పబ్లిక్ కెమెరా రికార్డ్ అవ్వకముందు ఇంకా రకరకాల మంచి మంచి మీకు బాగా ట్రోలింగ్ మెటీరియల్ కావాల్సిన మాటలు కూడా మాట్లాడారు పంజారగల. అక్కడ ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆ వెనకాల కెమెరాలో కనిపించాలనుకునే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత ట్రాఫిక్ చాలా క్లియర్ అయింది కదా, పని జరిగింది కదా. నా ఇంటెన్షన్ నా మోటో అంతవరకే ఆవిడని ఏదో కమెంట్ చేయాలను, ఆ మేకప్ గురించి ఏదో కమెంట్ చేయాలను, నా ఇంట్రెస్ట్ అది కాదు, నా పర్పస్ కూడా అది కాదు, నాకు రైట్ కూడా లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.